కోవిడ్ మహమ్మారి మరోసారి బిఎఫ్ 7 వేరియంట్ రూపంలో వ్యాప్తి చెందుతున్న కారణంగా వైరస్ ముప్పును దృష్టిలో ఉంచుకొని వైద్య శాఖ వైద్య చికిత్సలకు తగు ఏర్పాట్లు చేపట్టింది. శ్రీకాళహస్తి ఏరియా హాస్పిటల్లో గతంలో కోవిడ్ ప్రత్యేక వార్డును ఏర్పాటు చేసి వైద్య చికిత్సలను అందించారు. ప్రస్తుతం మళ్లీ కోవిడ్ ను దృష్టిలో ఉంచుకొని ప్రత్యేకంగా 40 బెడ్లతో కోవిడ్ వార్డును త్వరలోనే అందుబాటులోకి తీసుకురావడానికి ఏర్పాటు చేస్తున్నామని ఏరియా హాస్పిటల్ డాక్టర్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. కోవిడ్ టెస్టింగ్ ప్రక్రియ కూడా 2-3 రోజుల్లో అందుబాటులోకి వస్తుందని తెలిపారు. కోవిడ్ ప్రికాషనరీ డోస్ కూడా ఈ వారంలో ప్రారంభించనున్నట్లు తెలిపారు. నేను డాక్టర్ ప్రవీణ్ కుమార్, ఫిజిషియన్, శ్రీకాళహస్తి ఏరియా హాస్పిటల్ పనిచేస్తున్నాను. సో మనం ముఖ్యంగా ఈరోజు చూసినట్టే మన వార్తల్లో ఈ మధ్య కోవిడ్ కొత్త వేరియంట్ చైనా నుంచి వస్తున్నాయని చెప్పి వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కూడా అన్ని జాగ్రత్తలు తీసుకోని చెప్పి మనకు సూచనలు ఇచ్చున్నారు. సో ఈ నేపథ్యంలో నేను ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నానంటే, మనకు కొత్త వేరియంట్ చైనాలో ఉన్నా కానీ మన వరకు అది ఎంత ప్రభావం అనేది ఇప్పుడు మనం చెప్పలేము. దాని గురించి ప్రజలు ఎక్కువ భయభ్రాంతులు కావాల్సిన అవసరం లేదు, కానీ ముందు జాగ్రత్తలు పాటించాలా. కాబట్టి ఎవరికి దగ్గు జలుబు వచ్చినా ఒకసారి మన ప్రభుత్వ హాస్పిటల్కి వచ్చి టెస్ట్ చేసుకొని కోవిడ్ పరీక్షలు చేసుకొని దాన్ని బట్టి వాళ్ళ తీవ్రత బట్టి మనం అన్ని సదుపాయాలు ఇక్కడ కల్పించాము. 40 బెడ్లు కలిపి వార్డు రెడీగా ఉంది. ఆక్సిజన్ ప్లాంట్ త్వరగానే ఓపెన్ అవుతుంది. ఆక్సిజన్ కావాల్సిన పరికరాలన్నీ మనం తెప్పించుకున్నాము. అవసరమైతే మన స్టాఫ్ కూడా పెంచుకోవడానికి ప్రభుత్వము ఉత్తర్వులు జారీ చేస్తున్నారు. సో మందులు పరంగా, బెడ్లు పరంగా, టెస్టింగ్ పరంగా ఎలాంటి లోపాలు లేకుండా చూసే బాధ్యత మేము తీసుకుంటాము. ప్రజలు ఎవరు భయబాధలు కావాల్సిన అవసరం లేదు. ఎన్ని కొత్త వేరియంట్లు వచ్చినా దాని ప్రభావం మనలో తక్కువ ఉండొచ్చు, కానీ మనం ముందు జాగ్రత్తలు తీసుకోవాలా. నెగ్లెక్ట్ చేయకుండా ఎవరికి ఆయాసం వచ్చినా దగ్గు వచ్చినా వెంటనే మన హాస్పిటల్కి వచ్చి చూపించుకోవాలని వాళ్ళు మనవి చేసుకుంటున్నాను. బయట కూడా అందరూ దయచేసి మాస్క్ ధరించండి. ఇంత ముందులాగానే ఎలా భౌతిక దూరం పాటించామో ఈసారి కూడా అలాగే పాటించాలా. అందరూ మాస్క్ ధరించాలా, చేతులు శుభ్రం చేసుకోవాలా. ఇది మర్చకుండా, అది మరవకుండా ఉంటే బాగుంటుంది. అలాగే మరి న్యూ ఇయర్ వస్తుంది, పండుగలు వస్తున్నాయి కాబట్టి ఈ సందర్భంలో ఎక్కువగా అందరూ ఒకే చోట గుమ్ము చేది మన సెలబ్రేషన్ చేసుకునే కన్నా కొంచెం భౌతిక దూరం పాటించుకుంటూ మన పండుగ కానీ ఇంకోటి కానీ చేసుకుంటే బాగుంటుంది అని అనుకుంటున్నాం. వ్యాక్సిన్ డోస్ త్వరలో మనం మళ్ళీ వ్యాక్సినేషన్ స్టార్ట్ చేయబోతున్నాం ప్రభుత్వ హాస్పిటల్లో. ఇంతకుముందు 6 నెలల కింద ఎవరైతే బూస్టర్ డోస్ వేసుకోలేరో వాళ్ళందరూ మళ్ళీ చేసుకుంటే బాగుంటుంది. 6 నెలల లోపల ఆల్రెడీ ఇంజెక్షన్ వేసుకున్న వాళ్ళకు మళ్ళీ అవసరం లేదు. 6 నెలలు పై దాటిన వాళ్ళు మళ్ళీ బూస్టర్ డోస్ వేసుకోవచ్చు. అది త్వరలోనే కొంచెం చెప్పారు. మరి ఇంకా మన హాస్పిటల్ ఇంకా రాలేదు, వచ్చిన వెంటనే మనం ఇంటిమేట్ చేస్తాం. మోస్ట్ వస్తారా అని చెక్.